పరిశుద్ధ కన్య మరియమ్మ తల్లి ఘన కార్యాలను పునస్కరించుకొని ఖమ్మం జిల్లా కారపల్లి ఆసిఎం చర్చి ప్రాంగణంలో లూర్దు మాత ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సంఘ కాపరి శివప్ప ఆధ్వర్యంలో భక్తులు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో కన్య స్త్రీలు నిర్మల విద్యా సంస్థ సోదరులు పాల్గొన్నారు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని వీణ వారందరిని దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. దేవుడు శ్రీ సభ కాథోలిక స్త్రీ సభ ఏక అపోస్తలిక కాథోలిక స్త్రీ సభ మరియతనికి ఇచ్చిన బిడుదలకు సంబంధించిన పండుగలు ఎన్ని పండుగలు ఉన్నాయి? దేవమాత ప్రార్థన మనం చదివితే మనకు అర్థము అవుతుంది. ఇక నాలుగవ రకం పండుగ ఏంటో తెలుసా? మన ఊర్లో పండుగ उदाहरण की मन करपी ప్రభు అయిన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియా లూర్దు మాత పండుగ సందర్భముగా మేము ఆ తల్లి ఘనకార్యములను స్మరణ స్మరించుకొనుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమ పరచుచున్నాము. ఆ మాతా పవిత్రాత్మవర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు, పరమండలములను బలవంతులను ఆనంద పరమశివుడైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచుని స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా Thank you.
తండ్రి సర్వశక్తి గల ప్రియ సర్వేశ్వరుడికి ప్రీతికరమైన ప్రార్థించండి. Thank you.